Good morning, children. We are in functional grammar, proper nouns, and we are in day 3. Let us complete this. The river Godavari flows through Nashik. So, river Godavari. Godavari anedi oka river peru. It is a special name. Flows through ante Nashik dwara pravahistundi. Nashik anedi oor peru. Okay. రెండు చోట్ల మనకి స్మాల్ లెటర్స్ కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. మనం ఏం చేయాలి? ప్రాపర్స్ నౌన్ ప్రాపర్ నౌన్స్ స్టార్టింగ్ క్యాపిటల్ చేయాలి. లెట్ అస్ డూ దట్. ద రివర్ గోదావరి ఫ్లోస్ త్రూ నాషిక్. సో గోదావరిలో జి అండ్ నాషిక్ లో ఎన్ రెండు క్యాపిటల్ అవ్వాలి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్. ఇన్ ఒరిస్సా ద చీఫ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఈస్ ఒరియా. ఓకే, సో ఒరిస్సాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? ఒరియా. సో ఒరిస్సా అనేదేమో స్టేట్ పేరు, ఒరియా అనేది స్పెషల్ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడేది. రెండు కూడా స్మాల్ లెటర్స్ తోనే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ. మనం ఏం చేయాలి? ఎస్, క్యాపిటల్ చేసేద్దాం. ఇన్ ఒరిస్సా ద చీఫ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఒరియా. అక్కడ ముఖ్యమైన భాష ఏంటి? ఒరియా. ఓకే చిల్డ్రన్, లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. The gateway of India is in Mumbai. Okay, gateway of India ekkada undi? Mumbai lo undi. See, gateway, G capital. The gateway of India is in Mumbai. Next one. My dog Foxy likes to fight with Whitey the cat. Vaalla kukka peru enti? Foxy. So it is a special name. ఏం చేయడం ఇష్టపడుతుంట? లైక్స్ టు ఫైట్ విత్, ఎప్పుడు ఫైట్ చేయాలంటుంట. ఎవరితో? వైటీ. ఎవరా వైటీ? క్యాట్. సో రెండు కూడా ప్రాపర్ నౌన్స్. మనం దాన్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. లెట్ అస్ డూ దట్. మై డాగ్ ఫాక్సీ లైక్స్ టు ఫైట్ విత్ వైటీ ద క్యాట్. నెక్స్ట్ వన్. ద ప్లానెట్ సాటర్న్ ఈజ్ బిట్వీన్ జూపిటర్ అండ్ యురేనస్. సో ప్లానెట్స్, ప్లానెట్స్ అంటే కూడా స్పెషల్ నేమ్స్ ఉన్నాయి కదా. సో సాటర్న్, జూపిటర్, యురేనస్. సాటర్న్ జూపిటర్ కి యురేనస్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, వి విల్ డూ దిస్. ఎస్, మీకు వచ్చేసిందని అర్థమైంది. లెట్ అస్ డూ దిస్. ద ప్లానెట్ సాటర్న్ ఈస్ బిట్వీన్ జూపిటర్ అండ్ యురేనస్. సో ప్లానెట్స్ పేర్లన్నీ కూడా స్టార్టింగ్ క్యాపిటల్ తో లేవు కాబట్టి మనం దాన్ని క్యాపిటల్ చేసాం. ఓకే చిల్డ్రన్, రన్నింగ్ నోట్స్ తీసుకోవాలి. నోట్స్ తీసుకుని ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత బాగా గ్రామర్ వస్తుంది. ఎప్పుడైతే గ్రామర్ బాగా వస్తుందో మీరు సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడగలుగుతారు. అట్ ద సేమ్ టైం యూ కెన్ రైట్ ఎ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.